సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రేపు మార్చి నుంచి కానీ జనవరి నుంచి ఈ సెగ్మెంట్స్ ఈ 2-3 మంత్స్ సెగ్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తారు, మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఇంకేం ఏదైతే ప్రస్తుత గవర్నమెంట్ ఉన్న ఏదైతే గవర్నమెంట్ తప్పులు చేస్తున్నారో అవన్నీ ప్రజలకు చూపిస్తాను, ఏదైతే వీళ్ళు అక్రమాలు చేస్తున్నారో అవన్నీ ప్రజలు ముందుకు పెడతాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇది ఇప్పటికి చాలాసార్లు చాలా ఇలాంటివి చెప్పాడు ఆయన ఈ 4 నెలల్లో. ఇంకా నేను ప్రజల్లోనే ఉంటాను, ప్రజల్లోకి వెళ్తానన్నాడు. ఎక్కడన్నా ఒక శవమో ఒక గొడవో లేకపోతే ఒక వరద వచ్చినప్పుడు వస్తున్నారు, 2 రోజులు కనపడుతున్నారు, మరి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతున్నారు. తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తున్న దేని గురించి అంటే ఇంకా కావాల్సినంత అన్ని చావులు వాళ్ళకి రాలా. ఇప్పుడు ఫస్ట్లో ఏం చెప్పారు, 36 మందిని మా వాళ్ళని చంపేశారని చెప్పాను నెల రోజులకే కార్యకర్తలు. నేషనల్ మీడియా, జాతీయ మీడియా, నాలాంటి వాళ్ళందరూ ఏం క్వశ్చన్ చేసామంటే కొంచెం లిస్ట్ ఇవ్వండి బాబు ఆ 36 మంది అన్నాం, ఇవాటి వరకు లేదు. తర్వాత అక్కడేదో వినుకొండలో చంపారు అన్నారు, ఇక్కడ ఏం చూసినా 2-3 కనబడుతున్నాయి. ఓదార్పు యాత్ర చేయాలంటే కనీసం ఒక 50 100 కావాలి. అందుకని ఏంటంటే మార్చి వరకు టైం పెట్టుకున్నారు ఓదార్పు యాత్రకి. ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళందరినీ మార్చి నుంచి ఆయన ఓదారుస్తాడంట. ఓదార్పు అనేది ఎప్పుడు కావాలి? మనిషి పోయినప్పుడు కావాలా, లేకపోతే మనకు కావాల్సినప్పుడు మార్చిలో వెళ్ళి ఓదార్స్తాం? కాబట్టి ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఆయనకున్న ఏకైక ఆయుధం ఏంటంటే సానుభూతి. ఇదిగో వీళ్ళని చంపేశారు కాబట్టి అనేటువంటి ఒక దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా బద్ధకస్తుడు. కష్టపడటం అనేటువంటిది అతను వీలి అతని వల్ల అయ్యే పనే కాదు. దానికి 2-3 ఉదాహరణలు నేను చెప్తాను. పాదయాత్ర టైంలో కేసుల నెపంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆపేసేవాడు ఆయన పాదయాత్ర. వెళ్ళిపోయి చక్కగా శనివారం ఆదివారం గురువారం ఆపేసేవారు, శుక్రవారం కోర్టుకి అటెండ్ అయ్యేవాడు, శని ఆదివారాలు రెస్ట్ తీసుకొని సోమవారం నాడు వచ్చేవాడు. సో అది ఆయన చేసినటువంటి పాదయాత్ర. అదే లోకేష్ గారి పాదయాత్ర ఎలా ఉంది, ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తారకరత్న కర్మకో ఇట్లా 2-3 సందర్భాల్లో తప్పితే ఇంటి మొహం కూడా చూడలేదు. తర్వాత పాలనలోకి వచ్చిన తర్వాత ఏ రోజన్నా బయటికి చంద్రబాబు నాయుడు గారిలాగా తిరిగాడా? బటన్ నొక్కడానికి ఉండే కార్యక్రమానికి మాత్రం బయటకు వచ్చేవాడు, తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చేవాడు కాదు. అది అయిన తర్వాత అధికారం పోయిన తర్వాత ఏం చేస్తున్నాడు, తాడేపల్లిలో 8 రోజులు ఉన్నారు, బెంగళూరులో 8 రోజులు ఉన్నారు లెక్క తీయండి. తీస్తే తాడేపల్లిలో చాలా తక్కువ రోజులు ఉన్నారు, ఎక్కువ రోజులు బెంగళూరులో ఉన్నాడు, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి మళ్ళీ వాళ్ళని ఏదో చేస్తారనేటువంటిది ఒట్టి మాట. పాది చేస్తే ఓదార్పు యాత్ర చేస్తారు, దానికి కావలసిన ప్రాతిపదికి ఇంకా రాలా, సఫిషియంట్ నంబర్స్ రాలేదు. అందుకని మార్చి వరకు వాళ్ళు టార్గెట్ పెట్టుకొని అక్కడి నుంచి మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి ఆయన ఏదన్నా సంఘటన జరిగినప్పుడు మాత్రమే బయటకు వస్తారు, దాని మీద కావాల్సిన బురద జల్లేస్తారు, అది అయిపోగానే లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద తలకాయలన్నీ క్యాడర్ అంతా ఎందుకు జారిపోతున్నారు? ఈయన మీద నమ్మకం లేకనే. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అనుక్షణం ప్రజల్లోనే ఉన్నారు, ఎక్కడేం జరిగినా ముందు బరిగెత్తేవాళ్ళు, ఏదొచ్చిన వరదలు వచ్చినా ట్రస్ట్ ద్వారా సహాయక చర్యలు చేసేవాళ్ళు. మొన్న వీళ్ళు ఏం చేశారు, బురద జల్లటం తప్పితే వరదలు వచ్చినప్పుడు విజయవాడ వాళ్ళ టీం ఉన్నారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు టీం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, టీం అంటే ఎవరు? అదే మల్లాది విష్ణు గారు వాళ్ళు, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అని చెప్పి. ఆయనకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనతో కలుపుకొని. ఎక్కడైనా కనిపించారా జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే? అంటే విజయవాడలో కొంతమంది ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, కనిపించారా ఎవరన్నా? ఎమ్మెల్సీలు ఉన్నారు, కనిపించారా? క్యాడర్ అంటే కార్యకర్తలు, అక్కడ కనపడేది నాయకుడు ఉంటే కదా వాళ్ళు పనిచేసేది. ఇవన్నీ ఏంటంటే జనాన్ని 5 ఏళ్ళు మోసం చేసామనుకున్నారు, దానికే 11 సీట్లకు పరిమితం చేశారు, ఇంకా పాత చింతకాయ పచ్చడి పాలసీసే ఫాలో అవుతున్నారు, వర్కౌట్ కావాలి. సార్ మీ ప్రకారం నెక్స్ట్ ఇప్పుడు 1-2 మంత్స్లో అసెంబ్లీ అనేది స్టార్ట్ అవబోతున్నాయి, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? నేను మొట్టమొదటి ఫస్ట్ సెషన్ అప్పుడే చెప్పాను అతను రాడు, ప్రమాణ స్వీకారానికి కూడా రాకపోతే టెక్నికల్గా ఇబ్బంది వస్తుంది కాబట్టి వచ్చారే కానీ తర్వాత ఎప్పుడు వచ్చినా కానీ మా గొంతు నొక్కుతున్నారు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, ఇది శాసనసభ కాదు, ఇది కౌరవ సభ గౌరవ సభ కాదని ఒక డైలాగ్ కొట్టేసి వెళ్ళిపోతారని నేను చెప్పాను. అదే జరుగుతుంది, రేపు కూడా జరగబోయేది అది. అసలు రారంటారా? సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారిగా అసెంబ్లీకి అటెండ్ అవ్వటం అనేటువంటిది ఉండదు, వచ్చినా కూడా ఒక గంట ఉండేసి వెళ్ళిపోతారు. ఆ గంట సబ్జెక్ట్ మాట్లాడే అవకాశం సమస్య లేదు, గంట వెల్లోకి వెళ్ళి గొడవ చేస్తారు,
చేస్తే మార్షల్స్ ఎత్తి బయట పారేస్తారు, లేదా స్పీకర్ సస్పెండ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఫేస్ చేయటం అనేటువంటిది, అయ్యన్న పాత్రుడు అనేటువంటి వ్యక్తిని స్పీకర్ స్థానంలో ఉండి అధ్యక్ష అని పిలవటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రాణమైనా తీసుకుంటాడు కానీ అలాంటి పని చేయడానికి ఇష్టపడ్డ. అంటే అయ్యన్న పాత్రుడు గారు ఏదైతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజెంట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారని చెప్పేసి ఆయన ఆయన్నే మళ్ళీ స్పీకర్గా కూర్చోపెట్టడం, అది ఎంతవరకు సమంజసం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు? తిట్టుకోవడం బోల్డ్ మంది తిట్టుంటారు, మీరు ఎట్లా మీ వాళ్ళది ఎట్లా బోల్డ్ మందిని వాళ్ళని స్పీకర్గా చేయలేదు కానీ అంటే వాళ్ళు చెప్తున్నారు. కరెక్టే, వీళ్ళు చేశారు, తప్పే ఉంది. స్పీకర్ అయినాక మిమ్మల్ని ఆ రకంగా తిట్టుంటే ఆ భాషలో మైసన్ మైసన్ అని అది తప్పు. ఆయన అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాదు, తర్వాత ఒక ఎమ్మెల్యే కూడా కాదు అయ్యన్న పాత్రుడు గారు, రాజకీయ నాయకుడు. అప్పుడు బొంద మాట్లాడుకుంటారు. స్పీకర్ స్థానంలో కూర్చున్నాక మిమ్మల్ని ఏమన్నా అన్నారా? లేదు. కాబట్టి ఏంటంటే అది అవమానం అనమాట. నేను చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే మన భారతంలో దుర్యోధనుడు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరూ ఒకటే. మూర్ఖత్వం విషయంలో కానీ, ఆ అభిజాత్యంలో కానీ, నా మాటే నెగ్గాలనుకోవటంలో కానీ, నా మాట నెగ్గటం కోసం అందరూ నాశనం అయిపోయినా పర్వాలేదు. ఇప్పుడు దుర్యోధనుడి యొక్క అహంకారం మూలానే కదా కురువంశం మొత్తం నాశనం అయిపోయింది. వాడు ఒక కౌరవులంతా నాశనం అయిపోయారు కదా. కౌరవులకి నాశనం అయిపోవటమే కాదు, పాండవులు కూడా నాశనం అయిపోయారు అందరూ. ఒక పంచ పాండవులు తప్పితే వాళ్ళ కుమారులు మనవాళ్ళతో సహా అందరూ పోయారు ఒక్కడి మూర్ఖత్వం మూలాన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మూర్ఖత్వం మూలాన, మూర్ఖమైన పట్టుదల మూలాన పార్టీ మొత్తం నాశనం అయిపోయింది. ఇవాళ అందుకే పెద్ద పెద్ద నాయకులు అనేవాళ్ళందరూ జారిపోతున్నారు ఎవరు లేకుండా. ఇప్పటికి కూడా ఆయన మారడు, ఎప్పటికీ మారడు, దాంట్లో అనుమానమే లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.